హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. నేను మీ గణేష్. సో మీరందరూ ఎలా ఉన్నారో అంత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నమాట. సో మీరందరూ బాగుంటే మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మనం చూసినట్లు ఇదంతా కూడా యోగి వేమన యూనివర్సిటీ అనమాట. కడపలో అయితే మనం అయితే ఉన్నాం, కడప డిస్ట్రిక్ట్లో. ఇది యోగి వేమన రూట్ అనమాట. అంటే మనం పులివెందుల నుంచి వచ్చేటప్పుడు ఈ రూట్లో అయితే యోగి వేమన యూనివర్సిటీ అయితే ఉంటుంది. మీకు తెలిసిన చాలా వరకు తెలిసి ఉంటుంది. ఈ వీడియోలో అయితే రోడ్ వర్క్స్ అప్డేట్ని అయితే మీకు అయితే ప్రెజెంటేషన్ చేస్తున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ బెల్ ఐకాన్ అనమాట. నేను చేసే ప్రతి వీడియో మీకైతే ఖచ్చితంగా నోటిఫికేషన్ తర్వాత వస్తుంది అనమాట. ఇక్కడ చూసినట్లే మనమైతే యోగి వేమన యూనివర్సిటీ దాటిన తర్వాత మనమైతే కేవారం కేఎల్ఎం ఇంజనీరింగ్ కాలేజీ ఉంటాయన్నమాట. ఈ రూట్ అంటే వెళ్ళినట్లయితే మనకి త్రోఅవుట్ అయితే లాస్ట్ వరకు అయితే మనకి కడప సిటీలోకి ఎంటర్ అయిపోతాం అనమాట. సో ఇదంతా మెయిన్ సిటీకి వెళ్ళే రూట్ అనమాట. సో ఏది ఎవరైనా కానీ పులివెందుల నుంచి వచ్చేవాళ్ళు, పులివెందుల నుంచి కడపకి ట్రావెలింగ్ చేసే వాళ్ళకైతే ఈ రోడ్ వర్క్స్ అప్డేట్ అయితే మీకు తెలుస్తుంది. ఇక్కడ చూసినట్లు మనకైతే లెఫ్ట్ సైడ్లో మెగా హబ్ అనేది ఉంటుంది అనమాట. మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ ఇవన్నీ ఇక్కడ ఈ సరౌండింగ్లో ఈ రూట్ నుంచి వెళ్ళేటప్పుడు అయితే మనకి ఏదైనా కనిపిస్తే మ్యాక్సిమం అయితే అండ్ సాక్స్ ఆఫీస్ ఇవన్నీ కూడా అయితే ఈ రూట్లో వీడియోలో అయితే చూపిస్తాను మ్యాక్సిమం. ఈ కాకపోతే రీసెంట్గా మనం ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది బోత్ సైడ్స్. ఇక్కడైతే మనం ఎక్కడైతే ట్రావెలింగ్ చేస్తున్నాం ఏరియా రీసెంట్గా అయితే బీటీ లైంగ్ అనేది అయితే వేశారనమాట. ఇంకా ఆపోజిట్ డైరెక్షన్ కదా రైట్ సైడ్ అదైతే చేసినప్పుడు కూడా వీడియో చేయడం జరిగింది. సో దాని తర్వాత ఆఫ్టర్ అప్డేట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను మ్యాక్సిమం. ఎందుకంటే కడప సిటీని కూడా చాలా చాలా స్పీడ్గా అయితే డెవలప్మెంట్ అనేది అయితే చేస్తున్నారన్నమాట. సో అదేవిధంగా చూసినట్లయితే మనకి కడప సిటీలో కడప మొత్తం అంత బిల్టప్ సర్కిల్ ఏదైతే ఉందో అండ్ మెయిన్ సైట్ ఉందో అప్సర్ సర్కిల్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అయితే ప్రాపర్ వేలో అయితే డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ మెగా హబ్ అనమాట. ఇది ఇల్లు రూట్ ఇది అనమాట. మెగా హబ్ ఇండస్ట్రియల్ ఏరియా అంటారన్నమాట. ఈ ఏరియాలో అయితే లోపలికి వెళ్తే చాలా మంది వర్కర్స్కి అయితే వర్క్ అయితే ఉంటుంది ఇన్ సైడ్ అనమాట. సో కడప జిల్లాలో ఇక్కడ మెగా హబ్ అనమాట. ఇక్కడ ఇదే రూట్ మనం వెళ్ళినట్లయితే త్రోఅవుట్ అయితే మనకి సాక్స్ ఆఫీస్ వస్తుంది అండ్ తర్వాత అయితే కడప సర్కిల్ బిల్టప్ సర్కిల్ వెళ్ళే రూట్ అనమాట ఇదంతా కూడా అనమాట. మీరైతే కడపలో ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో తెలుస్తుంది. సో కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వీడియో రూపంలో అయితే మీకైతే మొత్తం ఈ నేషనల్ హైవే ఏవైతే ఉన్నాయో నేషనల్ హైవే అథారిటీ ప్రకారం రోడ్ వర్క్స్ ఎంతవరకు చూసినట్లయితే ఇదంతా కూడా రీసెంట్గా అయితే బీటీ లేయింగ్ అనమాట, బిటుమినస్ లేయింగ్ రోడ్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. సో బోత్ సైడ్స్ ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ రెండు వైపులు కూడా ప్రాపర్గా అయితే కంప్లీట్ చేశారు. సో దాని తర్వాత కంప్లీట్ చేసింది ఎందుకంటే ప్రొఫెషనల్ చూసినట్టు ఏరియా అంతా కూడా చాలా వరకు అయితే రోడ్ వర్క్స్ అయితే చాలా దారుణమైన పరిస్థితి అనమాట. సో అటువంటి వాటిని అయితే మొత్తం మరమ్మత్తు చేసేస్తే ప్రాపర్గా అయితే ఫినిషింగ్ వర్క్ అనమాట, ప్రాపర్గా అయితే గుడ్ క్వాలిటీ ఆఫ్ వర్క్స్ అయితే మనకైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. చూడొచ్చు ఇదంతా అనమాట. సో ఒకప్పుడైతే ట్రావెలింగ్ చేసేటప్పుడు అయితే చాలా ఇబ్బందికరంగా ఉండేది. సో అవన్నీ ట్రావెలింగ్ ఇబ్బంది లేకుండా అయితే ప్రాపర్గా అయితే మొత్తం వర్క్స్ అన్ని కూడా మొత్తం అంతా ఎలాగైతే పులివెందుల సిటీని డెవలప్మెంట్ చేస్తున్నారు. మనకి కడప నుంచి మనం తాడిపత్రి రూట్ ఏదైతే అది కూడా ఎలాగ డెవలప్మెంట్ చేస్తున్నాం. దాని అలా అదేవిధంగా మనకైతే పులివెందుల నుంచి మనకి కడప వచ్చే రూట్ అనమాట, పులివెందుల నుంచి కడప వచ్చే రూట్ ఏదైతే ఉందో ఈ సెంటర్ ఆఫ్ ఏరియాలో కూడా ఈ రోడ్ వర్క్స్ అయితే చాలా బాగా డెవలప్మెంట్ అనేది చేశారన్నమాట. సో ఇలా చేసినప్పుడే మన చుట్టుపక్కల ఉన్న ఏరియాలో మొత్తం డెవలప్మెంట్ ఉంటాయి. చూసినట్లయితే ఇక్కడైతే కేవారం ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట, కేఎల్ఎము కేవారం ఏవైతే ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి ఏ ఇంజనీరింగ్ కాలేజ్ చుట్టుపక్కల కూడా బాగా డెవలప్మెంట్ చేశారు. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మీకైతే కనిపిస్తుంది అనమాట బ్రిడ్జ్, కేవారం ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. సో ఇక్కడైతే మెయిన్ సిటీస్ అయితే మనకైతే మెయిన్ యోగేవన్ యూనివర్సిటీ ఇలాగే డిఫరెంట్ డిఫరెంట్ అన్ని పెద్ద పెద్ద కాలేజెస్ అయితే సరౌండింగ్లు అయితే ఉన్నాయన్నమాట. ఇవంతా కూడా అయితే ఎడ్యుకేషన్కి అయితే ఈ రూట్ అనమాట, ఎడ్యుకేషన్కి అయితే మంచి పేరుగా మంచిదని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ చూసినట్లే కదా కేవారం అనమాట, చూసారు కనిపిస్తుంది మీకు కేవారం, చూసారు కదా కేవారం అనమాట, కేవారం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ కేఎల్ఎము ఇవన్నీ అనమాట. ఇవన్నీ అయితే ఈ సరౌండింగ్ రూట్స్లోనే అయితే మనకైతే ఉంటాయన్నమాట. చూసారు కదా ఇవన్నీ అనమాట. ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో రూట్ దాటిన తర్వాత ఇదంతా కూడా అయితే ఇక్కడైతే మంచి మంచి కాలేజెస్ ఉన్నాయన్నమాట. ఇంజనీరింగ్ చదువుకునే పిల్లలందరికీ అయితే మంచిగా అయితే ఎడ్యుకేషన్ అనేది ఇక్కడైతే అందుబాటులోకి అయితే ఉందన్నమాట ఈ సరౌండింగ్ అనమాట. కడపలో అయితే మెయిన్ సిటీ అనమాట. కడపలో అయితే యూనివర్సిటీ ఎక్కడ ఉంది ఖచ్చితంగా ఇదే రూట్లో అయితే మీరైతే ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అనమాట. ఈ ఏదైతే యూనివర్సిటీ నుంచి కడపకి వెళ్ళే రూట్ ఏదైతే ఈ రోడ్ వర్క్స్ అయితే బాగా డెవలప్మెంట్ చేసింది. ఎందుకంటే కాలేజ్ పిల్లలు ఎక్కువగా ట్రావెలింగ్ చేసేది అయితే ఈ రూట్లో ఎక్కువ ఉంటుంది అనమాట 24 అవర్స్ మ్యాక్సిమం. ఎందుకంటే వాళ్ళు పోయేది వచ్చేది ఇదే రూట్ నుంచి కాబట్టి ఉంటుంది కాబట్టి. సో దాని తగ్గట్టు కానీ ఇక్కడైతే రోడ్ వర్క్స్ అయితే డెవలప్మెంట్ అనేది చేయడం జరిగింది అనమాట. సో డెవలప్మెంట్ ఆఫ్టర్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందనేది మీకు ఈ వీడియో అనమాట. సో మ్యాక్సిమం మీకు చూసినట్లయితే అంతా కూడా ఇక్కడైతే ఇండియన్ పెట్రోల్ బంక్ ఉంది అండ్ దాని తర్వాత దాటిన తర్వాత మనకి త్రోఅవుట్ అయితే కడప మెయిన్ సిటీ అనేది ఎంటర్ అయిపోతుంది అనమాట.
సో అక్కడ మెయిన్ సెట్ అండ్ ఫాతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ ఏదైతే రూట్ ఉందో ఇవన్నీ రూట్స్ అయితే వస్తాయన్నమాట. మనకైతే లెఫ్ట్ చూసుకుంటే మనకైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ కూడా ఉంది, దాని తర్వాత నంద్యాల వెళ్ళే రూట్, ఇవన్నీ కూడా అయితే మనకైతే ఖచ్చితంగా అయితే మనకైతే కలుస్తాయి అన్నమాట. సో ఈ విధంగా అయితే కడప సిటీ అనమాట ఇలాగ ఉంటుందన్నమాట. సో నేను ఇందుకు ఈ వీడియో చేయడం జరిగిందంటే, సో మన యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే చాలా వరకు అయితే లాస్ట్ వీడియోస్ అనమాట, నేనైతే ఏదైతే ప్రీవియస్ వీడియోలో మీకు అలవాటు చేశానో ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు అయితే వన్ బై వన్ అయితే క్లోజ్ చేసుకుంటూ పోతాను అనమాట. సో ఇప్పుడు కూడా ఈ వీడియో ఎందుకు చేస్తానంటే, మనం ఆల్రెడీ కడప రోడ్ వర్క్స్ అయితే చేయడం జరిగింది, అప్పుడు యాక్టివిటీ వర్క్స్ ఎలా జరిగి దాని తర్వాత జరిగిన వర్క్ యాక్టివిటీ అన్ని కూడా మీకు ఎక్స్ప్లోర్ చేయాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అనేది మీకు ముందుకు తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో ఇంకే ఉద్దేశం లేదు. సో మ్యాక్సిమం మీకు అర్థమైంది కదా, ఇదంతా కూడా పులివెందుల నుంచి కడప వెళ్ళి రూట్ ఏరియా అన్నమాట ఇదంతా అనమాట. సో మనమైతే ఇంకా పులివెందు వీడియోస్ కూడా నెక్స్ట్ వీడియో మీకు అయితే ముందుకు తీసుకొస్తాను. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, డోంట్ ఫర్గెట్ బెల్ ఐకన్ అనమాట. నేను చేసే ప్రతి వీడియో మీకు అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. ఇలాగే మీరు ఆదరించాలి, ఆదరిస్తూ ఉన్నారు. మనం చూసారు ఇదంతా కడప ఎంట్రన్స్ కమాన్ అని చెప్పొచ్చు అనమాట. చూసారు కదా, వెల్కమ్ టు నగరపాలక సంస్థ కడప, చూసారు కదా రాసి ఉంది ఇక్కడ. ఇది అనమాట మనం ఎంటర్ అయితే ఇక్కడైతే రాజశేఖర రెడ్డి విగ్రహం అనమాట, దివంగత నేత అనమాట. సో ఆయన విగ్రహాన్ని అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. ఇది మెయిన్ సెంటర్ అనమాట. రైట్ చేసుకుంది పులివెందు ఇటు వెళ్ళొచ్చు అనమాట. కడప మన నంద్యాల వెళ్ళే రూట్ అంతా రైట్ సైడ్ అయితే పులివెందు, రైట్ మనం కడపకి వెళ్ళిపోవచ్చు. స్ట్రైట్కి వెళ్ళినట్లయితే మనం అయితే యూనివర్సిటీకి వెళ్ళొచ్చు అనమాట. సో ఈ విధంగా మన ఫ్రెండ్స్ అయితే